So let us see the anatomical changes, anatomical flight adaptation. దాంట్లో ఫస్ట్ ఎండోస్కెలెటన్ కొద్దిగా ఇంపార్టెంట్. ఎండోస్కెలెటన్ గురించి కొంత డీటెయిల్ గా ఉంటుంది, కొద్దిగా హార్డ్ కూడా, గుర్తుపెట్టుకోవడానికి కొద్ది కష్టం. అయితే చూడండి, సింపుల్ గా చెప్తాను, మనకు కావాల్సినంత వరకు ఎండోస్కెలెటన్ ఒక లెసన్, ఒక క్లాస్ గా చెప్పొచ్చు. బట్ మనకు కావాల్సిన పాయింట్స్ మాత్రం ఇక్కడ చెప్తాను. ఎండోస్కెలెటన్ ఒకసారి చూస్తే, దీంట్లో ఎండోస్కెలెటన్ అనేది బోన్స్, బోన్స్ అనేవి ఎండోస్కెలెటన్ ని ఫామ్ చేస్తుంటాయి. ఈ బోన్స్ లోపల ఎయిర్ సాక్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోన్స్ లోపల ఏంటి, ఎయిర్ సాక్స్ ఉంటాయి. బోన్స్ లోపల బోన్ మ్యారో ఉండదు. బోన్ మ్యారో అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఎందుకు బోన్స్ లోపల ఎయిర్ సాక్స్ ఉన్నాయి, బోన్స్ లోపల బోన్ మ్యారో ఆబ్సెంట్ అయి ఉంటుంది అంటే, రెడ్యూస్ ద బాడీ వెయిట్, టు రెడ్యూస్ బాడీ వెయిట్. బాడీ వెయిట్ ని రెడ్యూస్ చేయడానికి బోన్ మ్యారో అనేది ఉండదు. అదేవిధంగా ఎయిర్ సాక్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. ఎయిర్ సాక్స్ లో ఎయిర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది చాలా వెయిట్ లెస్. అదేవిధంగా బోన్స్ లో బోన్ మ్యారో ఉండటం వల్ల బోన్స్ కూడా వెయిట్ లెస్ గా కనబడతాయి. సో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అయితే కమింగ్ టు ది హెడ్ గురించి వస్తే, హెడ్ లోపల దీని యొక్క క్రేనియం ఏదైతే ఉంటుందో, క్రేనియం చాలా పలుచగా ఉంటుంది, చాలా థిన్ గా ఉంటుంది. దాని యొక్క క్రేనియం అంటే పుర్రే చాలా థిన్గా పలుచగా ఉంటుంది. ఓకే, దాని యొక్క థిన్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఇట్లా ఉంది అంటే, ఇది బీక్ అనుకోండి, దీని యొక్క ఇక్కడ నుంచి రీజన్ మొత్తం చాలా థిన్గా ఉంటుంది. కానీ లాస్ట్ లో ఈ పార్ట్ వచ్చేసి స్పాంజీ రూపంలో ఉంటుంది. ఈ స్పాంజీ రూపంలో ఉండడం, థిన్గా ఉండడం ఏంటి అంటే, బాడీ వెయిట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే, తర్వాత రెండవ విషయం ఏంటి అంటే, దాని యొక్క వర్టిబ్రా చూడండి. దాని యొక్క వర్టిబ్రా చూస్తే, బేసిక్ గా హ్యూమన్ వర్టిబ్రా ఒకసారి చూడండి. హ్యూమన్ వర్టిబ్రా అంటే దాని యొక్క వెన్నెముక అంటారు. వెన్నెముక లోపల కొంత రీజన్స్ ఉంటాయి. దీనిలో సర్వికల్ రీజన్ అంటారు ఫస్ట్, థొరాక్స్ రీజన్ అంటారు, థొరాక్స్ రీజన్, తర్వాత లుంబార్ రీజన్ అంటారు, తర్వాత సాక్రల్, కొకైల్ అనేసి ఈ డిఫరెంట్ కైండ్స్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే, దీనిలో సర్వికల్ రీజియన్ లోపల 5 బోన్స్ అనేసి, థొరాక్స్ లో 7 అనేసి, లుంబార్ థొరాక్స్ లో 12, ఇవి సర్వికల్ 7, లుంబార్ 5, సాక్రల్ 5, తర్వాత ఇది 1. ఈ విధంగా డిఫరెంట్ బోన్స్ ఏర్పడి ఉంటాయి. బోన్స్ అన్ని కలిపేసేసి 7 బోన్స్ కలిసి సర్వికల్ రీజియన్, థొరాక్స్ రీజియన్ వచ్చేసి 12 బోన్స్, ఇట్లా అన్ని బోన్స్ అని ఏర్పడారు. కాకపోతే దీంట్లో వర్టిబ్రా లోపల థొరాక్స్, లుంబార్, సాక్రల్ అన్ని బోన్స్ కలిసి ఒకే బోన్ గా ఫామ్ అయింటుంది. ఎందుకు ఒకే బోన్ గా ఫామ్ అవడం వల్ల ఏంటి అంటే, రిజిడిటీ వస్తుంది దానికి, స్ట్రాంగ్నెస్, రిజిడిటీ లేదంటే స్ట్రాంగ్నెస్ అనేది కనబడుతుంది. ఈ స్ట్రాంగ్నెస్ ఎందుకు ఉండాలి అంటే, ఆ ఎగురుతూ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అంటే గాలి కలిగజేసి, ఎయిర్ కలిగజేసే ప్రెజర్ ని తట్టుకోవాలంటే దాని యొక్క బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే, దీనిలో బోన్స్ అనేటివి ఎయిర్ తో ఫిల్ అయినాయి, వెయిట్లెస్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయిన అటాచ్ అయిన బోన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇది వర్టిబ్రాకు సంబంధించిన ఈ అడాప్టేషన్. ఈ అడాప్టేషన్ ఎయిర్ కి దాని యొక్క ప్రెజర్ తట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లేదు మనలాగా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, బెండ్ అవుతూ ఉంటుంది ఆర్గనిజం. ఎప్పుడు పడితే ఎక్కువ ప్రెజర్ వచ్చిన దగ్గర బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అవ్వకుండా ఏంటంటే, ఈ యొక్క వర్టిబ్రా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే, దాని యొక్క చూడండి, థొరాక్స్ రీజన్ లోపల అగైన్, ఇది థొరాక్స్ రీజన్ అంటారు, ఈ రీజన్ ని మొత్తం థొరాక్స్ అంటారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ గురించి నేను చెప్తున్నా. మరి ఫ్రంట్ పార్ట్ లో ఈ మధ్యలో మనకు ఒక బోన్ ఉంటుంది, పెద్ద బోన్, స్టెర్నమ్ అంటారు దాన్ని. ఈ స్టెర్నమ్ కూడా ఏంటి అంటే, ఈ యొక్క బర్డ్స్ లోపల చాలా ఎల్లార్జ్ అయి ఉంటుంది. స్టెర్నమ్ అనేది యాక్చువల్గా ఇక్కడ సైడ్ కొన్ని బోన్స్, ఇక్కడ సైడ్ కొన్ని బోన్స్ రెండు కలిసిపోయి మధ్యలో ఒక రిడ్జ్ ఏర్పడి ఉంటుంది, దాన్ని హిల్ అంటారు. రిడ్జ్ ఏర్పడి ఉంటుంది, ఈ రిడ్జ్ ఏర్పడి ఉంటుంది. ఈ రిడ్జ్ ఏర్పడేసేసి ఏం చేస్తుందంటే, బోన్ మనకి యాక్చువల్గా ఏంటంటే రిబ్స్ ఉంటాయి, దీనికి కూడా రిబ్స్ ఉంటాయి, ఇట్ సైడ్ అంతా రిబ్స్ ఉంటాయి. కాబట్టి స్టెర్నం మనకు చిన్నగా ఉంటుంది. దీని స్టెర్నం మొత్తం మన యొక్క చెస్ట్ రీజన్ ఏదైతే ఉంటుందో, ఆ చెస్ట్ రీజన్ మొత్తం కూడా ఆక్యుపై చేసి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే, ఎయిర్ ప్రెజర్ ని తట్టుకోవడానికి, స్ట్రాంగ్ గా దాని యొక్క లంగ్స్ ని, దాని యొక్క సిస్టమ్ ని కాపాడడానికి ఏవైనా ఇదే ఈ విధమైన అడాప్టేషన్స్ అనేవి చేస్తుంటాయి. నెక్స్ట్ నుండి తర్వాత ఎండోస్కెలెటన్ తర్వాత ఇంకా రెండోది ఏంటంటే మజిల్స్ వస్తాయి చూడండి. యాక్చువల్గా ఒక బర్డ్ అనేది ఈ విధంగా ఉందనుకున్నాం. ముఖ్యంగా మజిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మజిల్స్ లో
వింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వింగ్ అనేది ఇట్లా అటాచ్ అయ్యాం, రఫ్ డయాగ్రామ్. వింగ్ ఈ విధంగా అటాచ్ అయింది ఈ బాడీకి. ఈ వింగ్ ఎక్కడ అటాచ్ అయింది? థొరాక్స్ రీజన్ లో. ఈ రీజన్ మొత్తాన్ని థొరాక్స్ రీజన్ అంటాం. థొరాక్స్ రీజన్ కి అటాచ్ అయిన తర్వాత థొరాక్స్ కింది భాగంలో ఏముంటాయి? రిబ్స్. రిబ్స్ తర్వాత స్టెర్నమ్ ఉంటుంది. అయితే రిబ్స్ కు స్టెర్నమ్ కి అటాచ్ అవుతే దీనిలో రెండు రకాల మజిల్స్ ఉంటాయి. దానిలో ఒకటి వచ్చేసేసి స్మాల్ మజిల్స్, స్మాల్ పెక్టోరిస్ అంటారు, స్మాల్ పెక్టోరిస్. తర్వాత లార్జ్ మజిల్స్ కూడా కొన్ని అటాచ్ అంటే దాన్ని లార్జ్ పెక్టోరిస్, లేదంటే మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్. అంటే ఇక్కడ ఏంటంటే వింగ్ కి మజిల్స్, స్ట్రాంగ్ మజిల్స్, ఫ్లైట్ మజిల్స్ అంటారు వీటిని. ఓకే, మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్ రెండు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఫ్లైట్ మజిల్స్ అంటారు. ఈ ఫ్లైట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉన్న మజిల్స్ మేజర్ గా ఫ్లైట్ అడాప్టేషన్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ ఏజెంట్. అయితే విషయం ఏంటంటే దీంట్లో ఉన్న ఫైబర్స్, అంటే యాక్చువల్ మజిల్ అనేది మజిల్ ఫైబర్స్ తో ఏర్పడి ఉంటుంది. ఆ ఫైబర్స్ అనేటివి స్ట్రైటెడ్ గా ఉంటాయి. స్ట్రైటెడ్ ఫైబర్స్ అనేటివి కనబడతాయి, అదే విధంగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ యొక్క వింగ్ లో ఉండే ఈ మేజర్ పెక్టోరిస్ తర్వాత మైనర్ పెక్టోరిస్ 1/6 ఆఫ్ బర్డ్ మజిల్ గా ఉంటుంది. బర్డ్ మజిల్స్ లో 1/6 అంటే 6 పార్ట్స్ బాడీ మొత్తం మజిల్ తో ఫామ్ అయితే దానిలో 1 పార్ట్ అనేది ఈ యొక్క పెక్టోరిస్ మేజర్ లేదంటే మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ మజిల్స్ ఉన్నాయి. తర్వాత ఇదే స్ట్రాంగ్ మజిల్స్ దేనికి అటాచ్ అయినాయి అంటే వింగ్ బోన్స్ కి. వింగ్స్ బోన్, వింగ్ బోన్స్ నథింగ్ బట్ ఎండో స్కెలటన్ కి అటాచ్ అయినాయి. స్ట్రాంగ్ మజిల్స్ ఎండో స్కెలటన్ కి అటాచ్ అయినాయి. ఎండో స్కెలటన్ ముఖ్యంగా వింగ్ అంటే ఏంటి అంటే ఫోర్ లింబ్. ఈ ఫోర్ లింబ్ కు అటాచ్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే వింగ్స్ కి బోన్స్, వింగ్ లో ఉండే బోన్స్ కు మజిల్స్ అటాచ్ అయినాయో, వింగ్ అనేది కాన్స్టెంట్ గా ఫ్లైట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి కావాల్సిన సపోర్ట్ మొత్తం మజిల్స్ ఇస్తాయి. సో మజిల్స్ ఉండడం అనేది మేజర్ ఇంపార్టెంట్ ఫ్లైట్ అడాప్టేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత కమింగ్ టు ది రెస్పిరేషన్, కొద్దిగా ఈ రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రెషన్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి, ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఒక మేజర్ కాన్సెప్ట్ ఒకటి చూడండి. యాక్చువల్ గా బర్డ్స్ హై ఫ్లైట్ చేస్తున్నాయి. బర్డ్స్ హై ఫ్లైట్ ఎక్కువగా ఎగురుతూ ఉన్నాయి. ఎక్కువగా ఎగురుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒకటి అర్థం ఏంటంటే దీనిలో రెండు మూడు అర్థం అయిపోతాయి. ఫ్లైట్ అడాప్టేషన్ చేస్తున్నప్పుడు హై ఎనర్జీ అవసరం అవుతుంది. హై ఎనర్జీ అవసరం వస్తుందంటే హై ఆక్సిజన్ అవసరం. హై ఎనర్జీ కావాలంటే హై ఆక్సిజన్ అవసరం. హై ఆక్సిజన్ దేని వల్ల వస్తుందంటే రెస్పిరేషన్ వల్ల వస్తుంది. దట్స్ సో సింపుల్. ఇప్పుడు ఎనర్జీ ఏర్పడాలి అంటే ఏం ఉండాలి? డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ ర్యాపిడ్ గా ఉన్నప్పుడు, డైజెస్టివ్ సిస్టమ్ ర్యాపిడ్ స్ట్రాంగ్ గా ఉండి ఈ డైజెషన్ అనేది స్పీడ్ గా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఎక్కువ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువ ఫుడ్ నుండి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రావాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ దేని వల్ల వస్తుంది? రెస్పిరేషన్ వల్ల వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ ఎనర్జీ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అనేది బ్లడ్ లో ఫ్లో అవుతూ ఉండాలి. బ్లడ్ లో ఫ్లో అవుతున్న ఈ బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై కావాలి. ఈ డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై కావాలి అంటే బ్లడ్ ఫ్లో ఏమంటున్నాం మనం? సర్క్యులేషన్ అంటున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎనర్జీ కావాలంటే డైజెషన్ కావాలి, ఎనర్జీ కావాలంటే ఆక్సిజన్ కావాలి, ఎనర్జీ సప్లై కావాలంటే సర్క్యులేషన్ కావాలి. ఈ మూడు కాన్సెప్ట్స్ కనుక అర్థమైతే దిస్ అ వెరీ సింపుల్. మరి ఎనర్జీ ఏంటి? ఫుడ్ తీసుకున్నాం, మన ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది చూడండి. మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ సిస్టమ్ లోకి పోతుంది. డైజెషన్ సిస్టమ్ లోపల డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి పోతుంది. దీనిలో కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోకి పోయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసిన ఫుడ్ మెటీరియల్ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ లో కలుస్తాయి. ఈ బ్లడ్ లో కలిసిన ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అనుకుంటే, బ్లడ్ లో కలిసింది గ్లూకోజ్ అనుకుంటే గ్లూకోజ్ లో గ్లైకాలసిస్ జరిగి గ్లైకాలసిస్ నుండి టీసీఏ సైకిల్ కి వెళ్ళి టీసీఏ సైకిల్ నుండి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగితే ఏటీపీ ఏర్పడుతుంది. ఈ ఏటీపీని ఎనర్జీ అంటారు. అంటే ఏంటి? ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటు ది ఏటీపీ. ఈ ఏటీపీస్ ఎనర్జీ. ఇక్కడ ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునేది మజిల్స్.
ఎనర్జీ యూటిలైజ్ చేసుకునేది ఈ మజిల్స్. ఈ మజిల్స్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని ఇవి ఎగురుతున్నాయి. సింపుల్. ఇప్పుడు ఓవరాల్ ఈ కాన్సెప్ట్ తీసుకునేసి ఇక్కడ ఏంటి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది చూడండి. రెస్పిరేషన్ చూస్తే ఈ యొక్క బర్డ్స్ ఎగరాలి అంటే హై ఆక్సిజన్ లెవెల్స్ కావాలి. హై ఆక్సిజన్ లెవెల్స్ కావాలి. రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. జనరల్ గా అందరికి తెలిసిందే. లంగ్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ సప్లై చేస్తాయి. కాకపోతే ఈ యొక్క బర్డ్స్ యొక్క రెస్పిరేషన్ లో ఏముంటాయంటే లంగ్స్ ఉంటాయి. లంగ్స్ తో పాటు ఏముంటాయంటే ఈ యొక్క ఎయిర్ సాక్స్ ఉంటాయి. 9 ఎయిర్ సాక్స్ ఉంటాయి. ఇంకా దీనిపైన ఒకటి ఉంటుంది. మళ్ళీ ఎయిర్ సాక్స్ గురించి సపరేట్ గా వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవి రెండు లంగ్స్ అనుకుంటే ఇక్కడ 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 మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆరు చూపించినాను. దీనిపైన ఒకటి ఉంటుంది, మళ్ళీ సైడ్ కు రెండు ఉంటాయి. మొత్తం 9 అవుతాయి. 9 ఎయిర్ సాక్స్ అనేటివి ఉంటాయి. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎయిర్ సాక్స్? బేసిక్ గా మనకు తెలుసు లంగ్స్ అనేటి ఏం పని చేస్తాయి, ఆక్సిజన్ ని తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నప్పుడు లంగ్ అనేది ఎంప్టీ ఉంటుంది, ఆక్సిజన్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తున్నామో ఆక్సిజన్ లోపలికి పోతుంది, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లో ఉండదు. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆ లంగ్స్ లోపల కొంత టైం ఆక్సిజన్, కొంత టైం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మనకైతే. కానీ ఈ యొక్క బర్డ్స్ యొక్క లంగ్స్ లో ఆల్వేస్ లంగ్స్ ఫిల్డ్ విత్ ది ఆక్సిజన్. ఆల్వేస్ లంగ్స్ ఫిల్డ్ విత్ ది ఆక్సిజన్. ఎట్లాగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ చేసింది అనుకోండి, గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ దీనిలో ఫుల్ గా వచ్చేస్తుంది. గాలి తీసుకున్న ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లంగ్స్ యొక్క ఎయిర్ సాక్స్ లో కూడా పోతూ ఉంటుంది. లంగ్ యొక్క ఎయిర్ సాక్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లంగ్స్ ఏం చేయాలి, వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించాలి. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఉండకుండా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ సాక్స్ లో ఉన్న ఎయిర్ ఏమవుతుందంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎంత బయటికి పోతుంటే అంత ఆక్సిజన్ దీనికి వస్తుంది. ఎంత కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంటే అంత ఆక్సిజన్ దీనికి వస్తుంది. మనకి అట్లా కాదు, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పోయేంత వరకు మనం బ్రీత్ అవుట్ లోనే ఉంటాం, బ్రీత్ ఇన్ చేయం. కానీ ఇక్కడ కూడా ఇదేంటి, బ్రీత్ అవుట్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎయిర్ సాక్స్ లో ఉన్న ఆక్సిజన్ అనేది దీనిలోకి వస్తుంది. రావడం వల్ల యూస్ ఏంటి, కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై లంగ్స్ కు ఉండడం వల్ల లంగ్స్ లోపల వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ లోకి ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకునేసేసి ఈ గ్లైకాలసిస్ గ్లూకోజ్ ఎనర్జీని ఫుడ్ ద్వారా తీసుకుంటే అది వచ్చింది కదా, ఆక్సిజన్ యూజ్ చేసుకునేసి గ్లైకాలసిస్ పీసెస్ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగేసేసి ఏటీపీ ఏర్పడుతుంది. ఈ ఏటీపీలో ఏర్పడిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, టిష్యూలో రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది మేజర్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఒకే ఒక పాయింట్, రెస్పిరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు లంగ్స్ యొక్క సర్ఫేస్ మొత్తం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఆక్సిజన్ తో ఫిల్ అయి ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ ఎందుకు సప్లై చేస్తుంది అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఫ్లై జరుగుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి అంటే ఎక్కువ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు కమింగ్ టు ది రెస్పిరేషన్, తర్వాత డైజెషన్. దీంట్లో ఉన్న అడాప్టేషన్స్ ఏంటంటే స్పెసిఫిక్ బర్డ్స్ స్పెసిఫిక్ ఫుడ్ ను తీసుకుంటాయి. ఓకే, ఎక్కువ లార్జ్ ఫుడ్ ను తీసుకోవు, గ్రెయిన్స్ తీసుకుంటాయి. తక్కువగా ఉన్న అన్డైజెస్టెడ్ ఫుడ్ తక్కువగా ఉన్న వాటిని మాత్రమే తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకోండి నార్మల్ ఫైబర్ అది ఇది చెత్త చెదారం తీసుకుంటాం, మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ చాలా ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. కానీ ఇవేం చేస్తాయంటే కంప్లీట్ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ నే తీసుకుంటాం. పాయింట్ వన్. ఓకే, డైజెస్ట్ అయిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది. దాంట్లో ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకుంటాయి. ఆ ఎక్కువ ఎనర్జీ ఎందుకు అవసరం అంటే ఎక్కువ ఫ్లై జరగాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం. తర్వాత విషయం ఏంటంటే మన బాడీ లోపల డైజెస్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టోర్ అవ్వడానికి ఒక ప్లేస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ రెక్టమ్. ఆ రెక్టమ్ ఎక్కడ ఉంటుందంటే బేసిక్ గా చూడండి, లార్జ్ ఇంటెస్టైన్ ఈ విధంగా ఉన్న తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఇక్కడికి వచ్చేసేసి రఫ్ డయాగ్రామ్ తీస్తున్నాను, ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ అస్ అ రెక్టమ్. ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ ఇది, దాని కింద రెక్టమ్ ఉంటుంది, రెక్టమ్ తర్వాత యానస్ ఉంటుంది. ఈ యొక్క రెక్టమ్ ప్లేస్ లోపల ఫుడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఏమవుతుంది, స్టోర్ అయి ఉంటుంది మన బాడీ లోపల. కానీ ఈ యొక్క బర్డ్స్ లోపల రెక్టమ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, రెడ్యూస్ అయి ఉంటుంది. రెక్టమ్ ఈజ్ రెడ్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెక్టమ్ రెడ్యూస్ అవడం వల్ల ఏంటి అంటే దాని డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న ఫుడ్ ఎప్పటికప్పుడు బయటికి పోతూనే ఉంటుంది. ఏంటి యూస్?
ఇప్పుడు ఫుడ్ అనేది ఫ్లై జరుగుతున్నప్పుడు డైజెస్ట్ అయిపోయిన తర్వాత అన్డైజెస్ట్ ఫుడ్ ఈ యొక్క దాని యొక్క రెక్టంలో స్టోర్ అవుతూ ఉంటే దాని యొక్క బాడీ సైజు అంటే దాని యొక్క బాడీ వెయిట్ పెరుగుతుంది. బాడీ వెయిట్ పెరిగితే ఎగరలేదు. అందుకోసం బాడీ వెయిట్ తగ్గించడానికి రెక్టమ్ అనేది రెడ్యూస్ చేయబడదు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చాలా స్పీడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. మనకు కొద్ది స్లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కానీ ఎక్కువ స్పీడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ కావాలంటే తీసుకున్న ఫుడ్ ఎక్కువగా త్వరగా డైజెస్ట్ అవ్వాలి. డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కన్వర్ట్ అయి ఉంటుంది ఏటీపీ, సారీ న్యూట్రియన్స్ కన్వర్ట్ అయి ఉంటుంది ఏటీపీ. ఏటీపీ అనేది ఎనర్జీ. ఇది కన్వర్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. ఇది ఒకదానికి ఒకటే లింక్. తర్వాత కమింగ్ టు ది ఎక్స్క్రీషన్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్. ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ అంటే యూరిన్. ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీషన్ అంటారు. ఈ ఎక్స్క్రీషన్ లోపల దీంట్లో ఎలిమినేట్ అయ్యే మాయిటీ ఏంటి అంటే యూరిక్ యాసిడ్. ఎందుకు యూరిక్ యాసిడ్ నే ఫామ్ చేస్తుంది అంటే యూరిక్ యాసిడ్ లెస్ టాక్సిక్ కాబట్టి లెస్ వాటర్ కావాలి దీనికి. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి మన బాడీలో ఏర్పడే యూరియా కానీ, ఫిషెస్ లో ఏర్పడే అమోనియా కానీ, దీనిలో ఏర్పడే యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా బాడీకి హార్మ్ఫుల్నెస్ ఉంటాయి. అందుకోసం మనం యూరియా డైరెక్ట్ గా పెల్లెట్స్ రూపంలో బయటికి పంపించాం. యూరియాని బయటికి పంపించాలంటే దానికి కొంత వాటర్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే, 90% వాటర్ ఉంటుంది. 92% 96% వాటర్ ఉంటుంది యూరిన్ లోపల. దాంట్లో కొంత పార్ట్ ఏముంటుందంటే యూరియా ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ ఏంటి అంటే ఏదైతే హెవీ టాక్సిక్ ఉంది అది బాడీకి హార్మ్ చేస్తుందో దానికి ఎక్కువ వాటర్ కావాలి. అమోనియా ఇస్ అ మోర్ టాక్సిక్ దాన్ ది యూరిక్ అండ్ యూరియా. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా తక్కువ టాక్సిసిటీ ఉన్న యూరిక్ యాసిడ్ ని ఇది ఎక్స్క్రీట్ గా పంపిస్తుంది. అంటే అది యాక్చువల్ ఫ్లై చేస్తున్నప్పుడు మనం తాగినట్టు లీటర్ వాటర్ తాగలేదు. ఎక్కడ దొరికిన దగ్గర కొన్ని వాటర్ తాగుతుంది. తాగిన వాటర్ ని రీఅబ్జార్ప్షన్ ఎక్కువ చేసుకుని చాలా తక్కువ వాటర్ ని మాత్రం రిలీజ్ చేస్తుంది. ఎక్కువ వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఎక్కువ దూరం పోతుంది. ఇస్ ఇట్ రైట్? సో ఇదేంటంటే నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ఏంటి, యూరిక్ యాసిడ్. వెరీ లో టాక్సిక్ కాబట్టి లో తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. సో ఈ విధంగా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. కమింగ్ టు ది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇంకా దీనిలో సర్క్యులేషన్ కూడా ఇక్కడే వస్తుంది. సర్క్యులేషన్ కూడా ఒకసారి చెప్తే ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇంకా సర్క్యులేషన్ గురించి చెప్పాలంటే దీంట్లో ఎక్కువ ఆక్సిజన్ సప్లై జరగాలి. ఇస్ ఇట్ రైట్? ఎక్కువ ఆక్సిజన్ సప్లై అనేది జరగాలి అంటే ఎక్కువ బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలి. ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతేనే ఎక్కువ ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. అదే విధంగా సప్లై చేసే బ్లడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ గా ఉండాలి. ఆక్సిజన్ ప్లస్ డిఆక్సిజనేటెడ్ ఉండకూడదు. అంటే డిఆక్సిజనేటెడ్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. అంటే సప్లై చేస్తున్న బ్లడ్ లోపల, బాడీకి సప్లై చేస్తున్న బ్లడ్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ తో రిచ్ గా ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి ఉండకూడదు. మనకు తెలుసు కొన్ని రకాల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాగ్స్ ఉన్నాయి. ఫ్రాగ్స్ యొక్క బాడీకి సప్లై చేసిన బ్లడ్ లోపల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా కలిసిపోయింది. ఎందుకంటే దానిలో 3 chambered హార్ట్ ఉంటుంది. ఓకే, 2 ఏట్రియమ్స్ ఒక వెంట్రికల్ ఉంటుంది. రెండు ఒక ఏట్రియం లోపల ఆక్సిజనేటెడ్, ఇంకో దానిలో డిఆక్సిజనేటెడ్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ కలిసిన బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ కలిసిన బ్లడ్ రెండు కూడా ఒకే దగ్గర మిక్స్ అయిపోతాయి వెంట్రికల్ లో. అక్కడ నుంచి బాడీకి సప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పంపిస్తున్న బ్లడ్ లో ఉండాల్సిన ఆక్సిజన్ పర్సెంటేజ్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ కూడా ఉంటుంది. దానివల్ల ఆక్సిజన్ లాస్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఏంటి అంటే కంప్లీట్ గా ఆక్సిజనే సప్లై చేసే విధంగా ఉండాలి. బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తున్నప్పుడు బాడీలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ని సపరేట్ గా హార్ట్ కు పంపించాలి. ఇది మన హ్యూమన్ బీయింగ్ లో ఏర్పడినట్టే 4 chambered heart కలిగి ఉంది. 4 chambered heart కలిగి ఉంది. ఆ 4 chamber లోపల ఇది వచ్చేసేసి ఏట్రియం, ఇది ఏట్రియం, ఇది రైట్, ఇది లెఫ్ట్. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రుకలు, లెఫ్ట్ వెంట్రుకల్. అయితే దీనిలో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, దీనిలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది బాడీకి సప్లై చేస్తుంది, ఇక్కడ నుంచి ఇది మళ్ళీ లంగ్స్ కు సప్లై చేస్తుంది. దిస్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్లడ్ ను సప్లై చేసేది కూడా ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది. బికాస్ ఇట్ నీడ్స్ మోర్ ఆక్సిజన్ టు కన్వర్ట్స్ న్యూట్రియన్స్ ఇంటు ది ఎనర్జీ మాయిటీస్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఆక్సిడేటివ్ రెస్పిరేషన్. అంటే రెస్పిరేషన్ నథింగ్ బట్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ కాదండి. రెస్పిరేషన్ అంటే ఏంటంటే తీసుకున్నప్పుడు గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారడాన్ని బై యూజింగ్ ది ఆక్సిజన్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రెస్పిరేషన్, వన్ ఫామ్ లో మేజర్ ఫామ్.
సో ఇక్కడ విషయం ఏంటంటే సర్క్యులేషన్ కూడా ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవడంలో యూజ్ అవుతుంది. తర్వాత కమింగ్ టు ది బ్రెయిన్ అండ్ న్యూరో సిస్టమ్, దీని లోపల బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఎందుకు డెవలప్ అయి ఉంటుంది అంటే యాక్చువల్ గా బర్డ్స్ ఎగురుతూ ఉన్నప్పుడు దాని యొక్క బాడీ ఈక్విలిబ్రియం గా ఉండాలి. అంటే మనలాగా ఏదైనా లో బీపీ వచ్చినప్పుడు కలిదిరిగి పడిపోయినట్టు ఉండకూడదు, అది ఎగురుతూ ఎగురుతూ ఉన్నప్పుడు ఒకసారి పడిపోకూడదు. అందుకోసం ఏంటంటే ఎంత ఎత్తున ఎగురుతున్నా కూడా దాని బాడీ ఈక్విలిబ్రియం అయి ఉండాలి. అలా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేది ఏంటంటే బ్రెయిన్, బ్రెయిన్ లోపల సెరిబెల్లం. సెరిబెల్లం అనేది ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తుంది, బ్రెయిన్ బాగా డెవలప్ అయి ఉంటుంది. సెరిబెల్లం అనేది ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది, అది బాడీ యొక్క ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎగురుతున్నప్పుడు ఇది అవసరం. ఈజ్ ఇట్ రైట్? మనకు పైనుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి, మరి పక్షులకు ఎందుకు తిరుగుతామంటే డ్యూ టు ది సెరిబెల్లం. దట్స్ ఇట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ సెరిబెల్లంతో పాటు దీనికి సెన్స్ ఆర్గాన్స్ అనేటివి, సెన్స్ ఆర్గాన్స్ అనేవి బాగా డెవలప్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఐస్, ఐస్ బాగా డెవలప్ అయి ఉంటాయి. ఐస్ బాగా డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే లాంగ్ డ్యూరేషన్ లో ఉన్నా కూడా ఎదురుగా చాలా దూరంలో ఉన్న ప్రిడేటర్స్ కానీ దూరంలో ఉన్న లొకేషన్స్ కానీ దీనికి ఈజీగా కనబడతాయి. ఓకే, మనం చూసేదానికన్నా చాలా ఫార్ అవే ఇవి చూడగలుగుతాయి. అందుకోసం ఈ సెన్స్ ఆర్గాన్ అయినటువంటి ఐస్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. సో ఇది బ్రెయిన్. దాని తర్వాత నర్వస్ సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, బాడీ మజిల్స్ కానీ బాడీ యొక్క ఈక్విలిబ్రియాన్ని కానీ రెగ్యులేట్ చేస్తుంది. అది జనరల్ గా అందరికీ తెలిసిందే. అంటే బ్రెయిన్ డెవలప్ అయింది, బ్రెయిన్ నుంచి వచ్చే అన్ని నర్వ్స్ అన్ని కూడా డిఫరెంట్ మజిల్స్ కి వెళ్ళేసి ఆ మజిల్ యొక్క ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్. కమింగ్ టు ది రీప్రొడక్షన్, ఈ రీప్రొడక్షన్ లో ఒకే ఒక పాయింట్ ఉంది. యాక్చువల్ గా రీప్రొడక్షన్ అనేది వెయిట్ లెస్ ని ప్రమోట్ చేస్తుంది. బేసిక్ గా మనందరికీ తెలుసు మేల్స్ లో ఫీమేల్స్ లో. ఇంకోటి ఇక్కడ ఎక్స్క్రీషన్ లో, ఇంకా ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ చెప్పేటప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే దీనిలో యూరినరీ బ్లాడర్ ఉండదు, యూరినరీ బ్లాడర్ ఆబ్సెంట్. ఎందుకంటే యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది, మన లోపల యూరిన్ ని స్టోర్ చేస్తుంది. యూరిన్ ని స్టోర్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతాం. అలా వెయిట్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే బాడీ వెయిట్ పెరుగుతుంది, అది ఎగరలేదు, ఇంకా కొంతసేపటికి అలసిపోతుంది. కాబట్టి ఆ వచ్చిన యూరిన్ కూడా ఇమీడియట్ గా బయటకు పోవడానికి యూరినరీ బ్లాడర్ లేదు, రెడ్యూస్ అయింది. తర్వాత కమింగ్ టు ది రీప్రొడక్షన్, ఈ దీంట్లో కూడా వెయిట్ తగ్గించడానికి ఫీమేల్స్ లోపల ఒకే ఓవరి ఉంటుంది, లెఫ్ట్ ఓవరి మాత్రం ఉంటుంది. బేసిక్ గా హ్యూమన్ బీయింగ్స్ చూస్తే రెండు ఓవరీస్ ఉంటాయి, దీని లోపల ఒకే ఓవరి అనేది ఆన్ అయి ఉంటుంది. ఓకే, వెయిట్ తగ్గించే విషయాలు ఇవి. ఒకే ఓవరి ఉండడం, యూరినరీ బ్లాడర్ లేకపోవడం. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఏంటంటే లివర్ దగ్గర ఉన్న గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది. గాల్ బ్లాడర్ అనేది లివర్ కి అటాచ్ అయిన గాల్ బ్లాడర్ డైజెస్టివ్ సిస్టమ్ లో హెల్ప్ చేస్తుంది, యాక్చువల్ బైల్ సెల్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, యూరినరీ బ్లాడర్ రెడ్యూస్ అయి ఉంటుంది, దీంట్లో ఒకే ఓవరి మాత్రమే ఉంటుంది. తర్వాత లాస్ట్ ది వామ్ బ్లడెడ్ ఎనిమల్. ఇంకా ఈ వామ్ బ్లడెడ్ ఎనిమల్ అంటే దీని యొక్క బ్లడ్ ఎప్పుడు కూడా 42-46 డిగ్రీస్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయబడుతుంది. అంటే దాని యొక్క బ్లడ్ బయటి వెదర్ ని బేస్ చేసుకుని మారడం, తర్వాత ఎట్లా ఉంటే అట్లా కన్వర్ట్ అవ్వడం జరగదు. ఒకే కాన్స్టెంట్ బ్లడ్ యొక్క వామ్నెస్ అనేది ఉంటుంది. మనం కూడా అంతే, 37 ఆల్వేస్, బయట చలికాలం ఉన్నా ఎండాకాలం ఉన్నా వర్షం వచ్చినా మంచులో కూర్చున్నా లోపల బ్లడ్ మాత్రం ఆల్వేస్ 37 ఉంటుంది. దీనికి 42-46 ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క బాడీ సర్ఫేస్ మీద ఫెదర్స్ ఉండడం అనేది ఆ హీట్ ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. ఓకే, ఎందుకు యూజ్ అవుతుంది వామ్ బ్లడ్ ఉండడం వల్ల ఫ్లైట్ కి ఏంటి యూజ్? ఇప్పుడు నార్మల్ హై ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంత ప్లేస్ పోయే కొద్దీ ఏమవుతుంది అంటే చలి పెరుగుతూ ఉంటుంది. చలి పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క బాడీ టెంపరేచర్ తగ్గకుండా ఉండాలి అంటే దాని యొక్క బ్లడ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయబడుతూ ఉండాలి. ఓకే, క్లియర్? సో ఇది యాక్చువల్ గా ఏంటంటే వామ్ బ్లడెడ్ ఎనిమల్ గా ఉండడం వల్ల ఫ్లైట్ అడాప్టేషన్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. సో ఐ హోప్ ఇది యాక్చువల్ గా ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. లెంగ్తి ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కూడా మెటీరియల్ మాత్రం చిన్నగానే ఉంటుంది, ఈజీగా గెయిన్ చేయొచ్చు. 10 out of 10 మార్క్స్ 100% వస్తాయి. సో ఐ హోప్ ఈ క్లాస్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు కనుక క్లియర్ గా అండర్స్టాండ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ నాకు చెప్తే దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.